బీటీవీ, ఇది మీ టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు నందగిరి సతీష్ కుమార్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓటర్ని, జనసేన పార్టీ కార్యకర్తని. ఎన్ని అడిగినా చేయని మన తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలందరికీ చీరలు ఇస్తానని గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడం బాగానే ఉంది. ఎలాగా అంటే, నేతన్నలు బతకాలి అనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు చెప్పిన మాటలు యావ తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేశాయి. పూర్తిగా నాసిరకం చీరలు ఇచ్చి బంగారు తెలంగాణ, బంగారు బతుకమ్మ లాంటి ఆడపడుచుల శాపనార్థాలు మూటగట్టుకున్నాడు కేసీఆర్ గారు మరియు వారి ప్రభుత్వం. నేతన్నలు నేసిన చీరలు ఇస్తాం, గద్వాల సిరిసిల్ల చీరలు ఇస్తామని చెప్పి ఊదరగొట్టిన ప్రభుత్వం చివరికి పాలిస్టర్ పతలా చీరలు ఇచ్చి అవమానించినంత పనిచేసింది. ఎలా అంటే, అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అడిగిన పనులు మాత్రం చేయరు, అడగనివి చేసి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. కానీ చివరికి ఏమైంది? రివర్స్ అయింది. మీరు తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, అవి ఎవరికి అందుతున్నాయో తెలీదు, అర్హులు ఎవరో తెలీదు. 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. అది మీరు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో కనీసం మీకైనా తెలియాలి. వృద్ధులకు, నిజంగా అర్హులైన వృద్ధులకి కానీ ఇప్పటికీ పెన్షన్లు అందట్లేదు. నిజం చెప్తున్నా నేను. ఎందుకంటే నేను మున్సిపల్ ఆఫీస్లో అంతెందుకు, మా నాన్నగారి గురించే నేను వెళ్ళినా, ఇప్పటికీ రాలేదు, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. తీసుకొని అదే పేపర్ తీసుకొని చెత్త డబ్బులు వేయడం తప్ప అక్కడ పని జరిగేలాగా నాకు అనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు 2014కి ముందు, అంటే మీరు సీఎం కాకముందు దళితుణ్ణి సీఎం చేస్తానని చెప్పినారు కదా, ఆ మాటకి ముందు తెలంగాణ విమోచన దినం, అంటే మీరు ఘనంగా ఉద్యమంలో ఉన్నప్పుడు ఘనంగా తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక పండగలాగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పండగలాగా చేశారు. అది బాగానే ఉంది. అది కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తే, అంటే ఒక మాట బాగుండేది. ఒకటి అడగదలుచుకున్నా, సెప్టెంబర్17 విమోచనమా, విలీనమా, విద్రోహమా? అసలు మీకైనా క్లారిటీ ఉందా? దయచేసి 4.5 కోట్ల ప్రజలకు కూడా దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఏ పార్టీకి వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఏదైనా సరే అన్ని పార్టీలు ఒకటేలే. అందుకని దయచేసి నేను అదే అడుగుతున్నాను, ప్రతి దాంట్లో క్లారిటీ ఇవ్వండి, ప్రజల్ని మోసం చేయొద్దు. ఇంకోటి ఏంటంటే, మొన్న ఈ మధ్య కంటి ఆపరేషన్ చేసుకున్నారు మీరు. ఆ కంటి ఆపరేషన్ ఎందుకు, ఏం చూద్దామని? బంగారు తెలంగాణ చూద్దామనా, లేక మీరు ఇచ్చిన చీరలు కోసం లైన్లో నిలబడి రేషన్ షాపుల వద్ద, ఎట్లా అంటే రేషన్ షాపుల దగ్గర కలిసికట్టుగా ఉండి వారి యొక్క సరుకులు తీసుకొని ఆడపడుచులు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళను జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, మీరు కంటి ఆపరేషన్ చేసుకొని జుట్లు పట్టుకొని కొట్టుకోవడం చూద్దామని కంటి ఆపరేషన్ చేసుకున్నారా మీరు? మహిళల్లో మహిళలకే శత్రుత్వాన్ని పెంచేశావు. ఈ యొక్క చిన్న నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు మొదలుపెట్టిన ఈ యొక్క చీరలు. 2014లో మీరు సీఎం అయ్యారు, ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అప్పటి నుంచి 3 సంవత్సరాలు, అంటే ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా 2 ఏళ్ళే ఉంది కదా ఎలక్షన్లకు అని చెప్పేసి ఇప్పటి నుంచి మళ్ళీ చీరలు ఇవ్వడము, ఇట్లాంటి అదే మసిపూసి మారడిగా అంటారు చూడు, అది మీకు అలవాటే కేసీఆర్ గారు. దయచేసి ఇలాంటి పనులు మీరు మానండి. ఇంకోటి, రోజుకూలీలు ఎలా అంటే, వాళ్ళకు రోజు 300-400 ఇలా వస్తాయి. 50 రూపాయలు 100 రూపాయల చీరల కోసం వాళ్ళకు రోజు కూలీ వదులుకొని ఆ రేషన్ కార్డు జిరాక్సులు, ఆధార్ కార్డు జిరాక్సులు ఇవన్నిటికి మళ్ళీ ఒక 20-30 రూపాయలు పెట్టి అవసరమా ఇవన్నీ అన్నిటికి? రంజాన్, క్రిస్మస్, బోనాలు, బతుకమ్మ, దసరా ఇవన్నీ మీ యొక్క సహాయంతోనే ఎవరు చేసుకోరు సార్. ఎందుకంటే వారి వారి కుటుంబాల మీదే అది ఆధారపడి ఉంటుంది. ఎంత మీరు ఇస్తారు, ప్రభుత్వం మీదే ఆధారపడాల్సిన కర్మ ఈ ప్రజలకు ఏం పట్టలేదు. దయచేసి, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాలే తప్ప ప్రభుత్వాన్ని మోసం చేసిన ప్రజలు ఇప్పటివరకు లేరు మన తెలంగాణలో, అస్సలు లేరు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా మన తెలంగాణ ప్రజలకి ఏం కావాలి, ఏం చేస్తే బంగారు తెలంగాణగా మారుతుంది? విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు. నిరుద్యోగులకు ఇప్పటికీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి, చదువుకున్న వాళ్ళ పరిస్థితి. అది మీరు గమనించాలి, దాని మీద మీరు ఆలోచించాలి. ఏం చేస్తే బంగారు తెలంగాణగా మారుతుందో
మీరు దయచేసి ఆ విధంగా మీరు ముందుకు అడుగువేయాలని చెప్పి కోరుకుంటున్నామే తప్ప, ప్రతిసారి ప్రజలు వాళ్ళలో వాళ్ళే శత్రుత్వాలు పెంచుకొని గొడవలు పడి ఆడవాళ్ళని ఇంట్లో ఉండే ఆడవాళ్ళను రోడ్డు మీదకి ఇచ్చారు సార్. మీరు దయచేసి ఇలాంటి పనులు ఇంకొకసారి చేయొద్దని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కేటీఆర్ గారేమో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి, కావాలనే ప్రభుత్వానికి బురద జల్లుతున్నాయి, అది దాని ఏదో మాటలు మాట్లాడుతున్నాడు. సార్ మీరు చేసిన పనులు బాగుంటే ప్రతిపక్షాలు కానీ జనం కానీ ఎందుకు వ్యతిరేకిస్తారు సార్? అది మీరు ఆలోచించాలి. అమ్మ కవిత గారు, మీరు రాష్ట్రానికి పెద్దన్నగా చీరలు ఇచ్చాడు కేసీఆర్ గారు, అందరికీ అన్నలాంటి వాడు కాబట్టి చీరలు ఇచ్చారు అంటున్నారు. సరే, మన ఇంట్లో మీ ఇంట్లో అనడం నాకు నచ్చదు, మన తెలంగాణ అంతా ఒకటే కాబట్టి మన ఇంట్లో ఆ చీరలు మీరు కానీ మేము కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కట్టుకుంటారా? పండగ పూట నేను అడిగేది, మామూలుగా అంటే చాలామంది కట్టుకుంటారు, అంత డబ్బున్నోళ్ళే లేరు, అంత అదేం కాదు, పర్లేదు కట్టుకుంటారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కట్టుకుంటారా అని నేను అడగదలుచుకున్నా. ఇంకోటి ఏంటంటే, చిన్న సందేహం ఏంటంటే, రాజకీయ లబ్ధి కోసం మీరు ఆ బతుకమ్మ పండుగ రోజు కట్టుకున్నా కట్టుకుంటారా చీరలు? కానీ దయచేసి బంగారు తెలంగాణ బంగారు బతుకమ్మ కాబట్టి అందరూ పండుగ పూట చాలా మంచిగా పండుగ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎందుకంటే నా ఈ భారతదేశం అంటే నాకు ఎంత ఇష్టమో, నా పుట్టిల్లు నా తల్లి తెలంగాణ రాష్ట్రం అంటే అంత ఇష్టం. జై తెలంగాణ, జై భారత్ మాత, జై హింద్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.